Hi students, today's topic is electronic theory of valency and the difference between valency and covalency. Okay, before going to that theory, we have to know what is the cause of chemical bonding. Okay, and ee chemical bonding asalu enduku form avvali manaki dani cause enti see ante atoms ela combine avutayi ye way lo combine avutayi combine ayinappudu akkada vache bondings enti dani properties enti ivi first telusukovali. So, మన ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఎనీ సిస్టమ్ తీసుకోండి నేచర్లో దే వాంట్స్ టు బీ సెటిల్డ్ రైట్ దే వాంట్ టు బీ స్టేబుల్ అంటే ఇప్పుడు మనమే తీసుకున్నాం వీఆర్ టేకింగ్ ఫుడ్ వీఆర్ వర్కింగ్ వీఆర్ ఎర్నింగ్ సో ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఇన్ ఆర్డర్ టు వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ది నేచర్ రైట్ సో ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే స్టెబిలిటీ ఉండాలి సో యాటమ్స్ కూడా అదే వేలో ఉంటాయన్నమాట లైక్ ఫ్రీ యాటమ్స్ స్టెబిలిటీ ఉండదు కాబట్టి అవి స్టేబుల్ అవ్వాలనుకుంటాయి దెమ్సెల్ స్టెబిలైజ్ అవ్వాలనుకుంటాయి సో అంటే సమ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు సమ్ పొటెన్షియల్ ఎనర్జీని అది తగ్గించుకుని వేరే యాటమ్తో అది బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది అనమాట ఫామ్ చేసుకుని మనకి కెమికల్ బాండ్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తుంది అంటే నేచర్లో ఎనీ యాటమ్ తీసుకుందాం ఇది ఫ్రీ యాటమ్ ఇది ఫ్రీ యాటమ్ తీసుకుందాం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది అన్బాండెడ్ స్టేట్లో ఉన్నాయి ఓకే సో ఎట్లా బాండింగ్ అవుతాయంటే దాని వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం వల్ల బాండింగ్ ఫామ్ చేసుకుని దే కమ్ టు బాండెడ్ స్టేట్ సో ఇలా షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యాటమ్ కొంచెం ఎనర్జీని తగ్గించుకుని ఈ యాటమ్ కొంచెం ఎనర్జీని తగ్గించుకుని రెండు కూడా షేర్ చేసుకుంటాయి అన్నమాట సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అనేది తగ్గుతుంది అంటే ఇఫ్ యూ హ్యావ్ లెస్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే చెప్తారు కదా మనకి స్టోర్డ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్న సిస్టమ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు పొటెన్షియల్ ఎనర్జీ లేనిదే స్టేబుల్గా ఉంటుంది అలాగే అన్బాండెడ్ స్టేట్ అయితే అది మనకి అన్స్టేబుల్ బాండెడ్ స్టేట్లో ఉంటే అది స్టేబుల్ లైక్ అస్ ఓకే ఈ కాన్సెప్ట్ నుంచే మనకి కెమికల్ బాండింగ్ అనేది వచ్చింది కదా వెన్ ద టూ యాటమ్స్ అప్రోచ్ ఈచ్ అదర్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియర్ అట్రాక్ట్ వన్ అదర్ యాజ్ అ రిజల్ట్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ డిక్రీజ్ అండ్ కెమికల్ బాండ్ రిజల్ట్స్ వాట్ యుల్ గెట్ కెమికల్ బాండింగ్ అనేది అలా మనకి ఫామ్ అవుతుంది అనమాట ఓకే సో ఈ కెమికల్ బాండింగ్ ఫామ్ అవుతుంది ఓకే ఇది ఏ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద ఫేమస్ రూల్ యు నో వన్ థింగ్ ఆక్టెట్ రూల్ తెలుసు మీకు ఆక్టెట్ రూల్ అంటే ఏంటి విచ్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ షెల్ లేదా వ్యాలెన్ అవుట్ ఆఫ్ మోస్ట్ ఎలక్ట్రాన్ చెప్తారు మీకు బేసిక్స్లో చూసినట్టయితే ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంటే కెమికల్ బాండింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అవుట్ ఆఫ్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ సపోజ్ ఇప్పుడు సోడియం తీసుకున్నాం అనుకోండి సోడియం తీసుకుంటే సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది 1s2, 2s2, 2p6 and 3s1 సో దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ షెల్ సో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 ఎలక్ట్రాన్ ఉందన్నమాట ఓకే అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ ఉంటుంది దెన్ వాట్ ఈజ్ వ్యాలెన్సీ వీఆర్ కమింగ్ టు దట్ పాయింట్ సో ఇక్కడ డిస్కస్ చేసుకున్నవి ఏంటి యాటమ్స్ అప్రోచ్ అయినప్పుడు మనకి అట్రాక్షన్ వల్ల సో హైలీ ఎనర్జెటికలీ ఫేవరబుల్ అవుతాయి అన్నమాట మనకి ఈ న్యూక్లియర్ అండ్ ఎలక్ట్రాన్ మధ్య అట్రాక్షన్ అనేది సో దట్ రిజల్ట్ విల్ గివ్ యూ కెమికల్ బాండ్ అలాగే మ్యాక్సిమం స్టెబిలిటీ ఉండి మినిమం ఎనర్జీ ఉండేలాగా మనకి యాటమ్స్ అన్నీ కూడా ట్రై చేస్తాయి అన్నమాట సో మ్యాక్సిమం స్టెబిలిటీ రావాలంటే ఏం చేయాలి దాని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేలా చూసుకోవాలి ఎక్కువ ఉంటే లాస్ అవుతాయి తక్కువ ఉంటే అట్రాక్ట్ చేసుకుని టోటలీ 8 ఎలక్ట్రాన్స్ ఉండేలా చూసుకుంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం స్టెబిలిటీ అనేది వస్తుంది యాటమ్స్కి లేదా మాలిక్యూల్స్కి సో మ్యాక్సిమం స్టెబిలిటీ వచ్చినప్పుడు దానికి ఎలా ఉంటుంది మనకి మినిమం ఎనర్జీ ఉంటుంది రైట్ సో ఈ ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది వ్యాలెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం దెన్ వాట్ ఈస్ వ్యాలెన్సీ వ్యాలెన్సీస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఎన్ యాటమ్ కెన్ లూజ్ ఆర్ గెయిన్ టు గెట్ స్టెబిలిటీ అంటే ఒక యాటమ్ స్టెబిలైజ్ అవ్వడానికి ఇట్ సెల్ఫ్ స్టెబిలైజ్ అవ్వడానికి ఏం చేస్తుంది ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది లేదా కొన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది అనమాట ఎందుకు టు గెట్ స్టెబిలిటీ ఎలా సో అవుటోమోస్ట్ ఎలక్ట్రాన్స్లో అవుటోమోర్ ఎనర్జీ లెవెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేలా అనమాట అది ఆక్టెట్ రూల్ అన్నాం కదా సింపుల్లీ టు ఒబే ద ఆక్టెట్ రూల్ ఎలక్ట్రాన్స్ కెన్ బి లూజ్డ్ ఆర్ గెయిన్డ్ బై అన్ యాటమ్ దట్ ఈస్ వ్యాలెన్సీ సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుట్ ఆఫ్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ అని కూడా చెప్తారు సపోజ్ ఇప్పుడు Mg+2 ఉంది సో Mg+2 ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇక్కడ అవుట్ ఆఫ్ మోస్ట్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ 2 ఎలక్ట్రాన్స్ని
లాస్ అయిపోయి ఇక్కడ ఎంజీ ప్లస్ టూ కింద మనకు ఉంటుందన్నమాట. రైట్, సో ఎంజీ ప్లస్ టూ ఇన్స్టెబుల్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకి టూ ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత ఈ టెన్ వస్తుంది. టెన్ దేని కాన్ఫిగరేషన్? నియాన్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ విచ్ హ్యాస్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుట్ ఆఫ్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్. రైట్, సో అలాగే ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, దాని అటామిక్ నెంబర్ 9 కదా, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1:2, 2:2, 2p5. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఎఫ్ మైనస్ అవుతుంది. ఎందుకు? ఇంకొక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది, గెయిన్ చేసుకుని స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా, ఓకే, నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. అలాగే సల్ఫర్ తీసుకోండి ఎగ్జాంపుల్, 1:2, 2:2, 2p6, 3:2, 3p4. అవుటర్ మోస్ట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని వ్యాలెన్సీ 6 అని చెప్తారు. అలాగే దీని వ్యాలెన్సీ ఎంత ఉంది? -1, అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. ఓకే, అలాగే ఇక్కడ ఎంజీ ప్లస్ టూ, దాని వ్యాలెన్స్ ఎంత అని చెప్తారు? +2, 2 ఎలక్ట్రాన్స్ అది లాస్ అయ్యింది. సో ఇక్కడ సల్ఫర్ తీసుకున్నప్పుడు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ సల్ఫర్ 6 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వగలదన్నమాట. లాస్ అయ్యి మనకి ఇక్కడ స్టేబుల్ కాన్ఫిగరేషన్ నియాన్ది వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎనీ ఆటమ్ తీసుకుంటే కొన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల, కొన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం వల్ల అది అవుట్ ఆఫ్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేటట్టు చూసుకుంటుంది. దేర్ బై దిల్ గట్ వాట్ ఇట్స్ ఏ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వ్యాలెన్సీ. ఇప్పుడు కోవాలెన్సీ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ కోవాలెన్సీ? కోవాలెన్సీ అంటే ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ దట్ ఆటమ్ కెన్ ఫామ్ యూజింగ్ ఎంటీ ఆర్బిటల్స్. అంటే ఒక ఆటమ్ దాంట్లో ఎంటీ ఆర్బిటల్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎంటీ ఆర్బిటల్స్తో పక్కనున్న ఆటమ్తో కోవలెంట్ బాండ్ని ఎన్ని ఫామ్ చేయగలదు అనేది దాన్ని కోవాలెన్సీ అనమాట. ఇందాక మనం చెప్పింది ఏంటి, వ్యాలెన్సీ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వగలదు, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయగలదు అనేది వ్యాలెన్సీ. బట్ కోవాలెన్సీ అనేది పర్టికులర్లీ మనం కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసే మాలిక్యూల్స్కే మనం కోవాలెన్సీ అనేది చెప్తాం అనమాట, ఆటమ్స్కి. అంటే మీకు తెలుసు కోవలెంట్ బాండ్స్ అనేవి ఎక్కువగా ఏం ఫామ్ చేస్తే మనకి ఈ నాన్ మెటల్స్ ఎక్కువ ఫామ్ చేస్తాయి అనమాట. సో దట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా కాంపౌండ్స్కి మన ఈ కోవాలెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ దట్ ఎన్ ఆటమ్ కెన్ ఫామ్ యూజింగ్ ఎంటీ ఆర్బిటల్స్. సపోజ్ ఇప్పుడు ఎన్ ఉందనుకోండి, ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది మనకి? 3 కోవలెంట్ బాండ్స్ మనకి ఫామ్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, దీన్నే నెంబర్ ఆఫ్ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ అని కూడా చెప్తారనమాట. సో అంటే ఎలక్ట్రాన్ పెయిర్ షేర్ చేసుకుంటేనే కదా మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేది. అందుకే నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ లేదా నెంబర్ ఆఫ్ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ని మనం ఆ ఆటమ్ కోవాలెన్సీ అంటామన్నమాట. ఓకే, ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎంటీ ఆర్బిటల్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్. జనరలీ కోవాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్ అండ్ పి ఆర్బిటల్స్. ఎస్ అండ్ పి ఆర్బిటల్స్లో ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో లేదా ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దానికి ఆ ఎలిమెంట్ కోవాలెన్సీ ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఫ్లోరిన్ తీసుకుంటే 1:2:2, 2p5 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. దీంట్లో పి ఆర్బిటల్లో ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. సో కోవాలెన్సీ 1. అలాగే ఆక్సిజన్ తీసుకుంటే 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి కోవాలెన్సీ 2. అండ్ నైట్రోజన్ తీసుకుంటే ఇక్కడ మనకి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అందుకే ఆక్సిజన్ మనకి డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు HF ఉందనుకోండి, సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. లైక్ ఓకే, ఈ పాయింట్ ఏంటి, కోవాలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్ అండ్ పి ఆర్బిటల్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ తీసుకున్నాం అనుకోండి, దాని అటామిక్ నెంబర్ 15. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? 3s2 3p3. నియాన్ డైరెక్ట్గా రాసా. సో 3s2 3p3 అంటే దీంట్లో ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అవుట్ P అండ్ S ఆర్బిటల్లో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్సే ఆ ఎలిమెంట్ కోవాలెన్సీ. ఇందులో దీని కోవాలెన్సీ ఎంత ఇక్కడ మనకి? 3. అంటే ఫాస్ఫరస్ +3ని ఎగ్జిబిట్ చేస్తుంది వ్యాలెన్సీ. అంటే ఇప్పుడు వేరియబుల్ వ్యాలెన్సీ అంటే 3 కాకుండా ఇంకా కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అదేంటి అంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ మనకి ఎస్లోంచి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ దాని నెక్స్ట్ ఆర్బిట్లోకి వెళ్తుంది కదా మనకి. సో ఇప్పుడు ఏమవుతుంది, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ స్టేట్లో ఎస్లో ఉన్నది డి ఆర్బిటల్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో అంటే ఫాస్ఫరస్ +5ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది వ్యాలెన్సీ. ఇదే వేరియబుల్ వ్యాలెన్సీ అనమాట. అంటే 3 and 5 ఎగ్జాంపుల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి PCl3 లేదా PH3 తీసుకుందాం. అలాగే ఇక్కడ PCl5 అంటే ఫాస్ఫరస్ 3 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, అలాగే వేరే కాంపౌండ్స్లో 5 కోవలెంట్ బాండ్స్ని కూడా ఫామ్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు పి ఉందనుకోండి, PH3 ఉందనుకోండి, మనకి ఎలా ఫామ్ అవుతుంది? PHH, రైట్. అలాగే మనకి PCl5 తీసుకుందాం అనుకోండి, PCl5 తీసుకుంటే ఎలా ఉంటుంది మనకి?
టూ ఏమో ఒక ప్లానర్లో ఉంటాయి అండ్ రిమైనింగ్ త్రీ ఇంకొక ప్లానర్లో కూడా ఉంటాయి. మనం స్ట్రక్చర్స్ కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇట్లా మనకి ఈ కోవాలెన్సీ లేదా వేరియబుల్ వ్యాలెన్సీ అనేది నెంబర్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ సల్ఫర్. సల్ఫర్ తీసుకుంటే కూడా సల్ఫర్ కెన్ ఎగ్జిబిట్ 2, 4, 6 అండ్ కోవాలెన్సీస్. ఎలా అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఉంటుంది, అలాగే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో మనకి ఎస్ నుంచి వెళ్తే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో కూడా మిగిలిన ఎలక్ట్రాన్స్ సింగిల్ అవుతాయి అన్నమాట. అలాగే క్లోరిన్ తీసుకుందాం అనుకోండి, క్లోరిన్ కూడా 1, 3, 5, 7 ఈ కోవాలెన్సీస్ మనం ఎగ్జిబిట్ చేస్తాయన్నమాట. ఓకే, వేరియబుల్ కోవాలెన్సీ, కోవాలెన్సీ నుంచి వేరియబుల్ వ్యాలెన్సీ అని వచ్చింది. వేరియబుల్ వ్యాలెన్సీ అనేది ఓన్లీ ఎలిమెంట్స్ విచ్ పొసెస్ డి ఆర్బిటల్స్ అండ్ వ్యాలెన్సీ షెల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉంటేనే మనకి వేరియబుల్ వ్యాలెన్సీ అనేది వస్తుంది. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి కోస్సెల్ లూయిస్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. దీని ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అని ఎందుకన్నారంటే, ఈ కోస్సెల్ లూయిస్ ఇంకా లాంగ్మూర్ ఈ సైంటిస్టులందరూ కెమికల్ బాండింగ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా కంట్రిబ్యూట్ అవుతున్నాయి, ఎలా కంట్రిబ్యూట్ అవుతున్నాయి, దాని కాంబినేషన్ ఎట్లా సెట్ చేస్తున్నాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో దాని నుంచి వచ్చిన పాయింట్స్ థియరీలో ఉంటాయి. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవి మోస్ట్లీ వస్తాయి దీంట్లో. సో ఏంటి వీళ్ళు ఏం చెప్పారంటే, వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ డిపెండ్స్ అపాన్ మెయిన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ షెల్. చెప్పుకున్నాం కదా, ఔటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నెంబరే దాని వ్యాలెన్సీ. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 8 ఉంటే ఔటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ షెల్లో అది స్టేబుల్ ఉంటుంది. అలాగే దాన్నే మనం నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే చెప్తాం. సో అది ఆక్టేట్ రూల్ ఒబే చేస్తుందని కూడా చెప్పుకుంటాం. ఇవన్నీ థియరీలో వచ్చే పాయింట్స్ అన్నమాట. అలా కాకుండా ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ లేకపోతే అవి నాన్ స్టేబుల్. సో నాన్ స్టేబుల్ అంటే హైలీ యాక్టివ్. సో యాక్టివ్ ఉండడం వల్ల ఏమవుతాయంటే, ఆల్వేస్ టెండ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ టు ఎలక్ట్రాన్, ఇది కూడా పాయింట్ మనం చెప్పుకున్నాం. సో ఈ యాక్టివిటీ ఉన్న ఎలిమెంట్స్ స్టెబిలిటీని పొందడం కోసం కెమికల్ బాండింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ కెమికల్ బాండింగ్ అనే మనకి ఎన్ని వేస్లో జరగచ్చు అంటే, బై లాసింగ్ ఎలక్ట్రాన్స్, బై లూసింగ్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్. సో ఇలా అయితే అక్కడ ఫామ్ అయ్యే కెమికల్ బాండ్ ఏమంటామంటే మనం అయానిక్ బాండ్, అంటే వీళ్ళు చెప్పారు, మనం వీళ్ళు చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకోండి, అక్కడ మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే కోవలెంట్ బాండ్. సో ఈ కోవలెంట్ బాండ్లో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి. ఇలా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ఒక ఆటము ఇంకొక ఆటము ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది. అలా కాకుండా ఇక్కడ షేర్ చేసుకునే ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఒకే ఆటమ్ కంట్రిబ్యూట్ చేసింది అనుకోండి బాండ్కి, దాన్ని మనం ఏమంటామంటే కోఆర్డినేట్ బాండ్. దీంట్లోనే ఉంది కోఆర్డినేషన్ అనమాట రెండింటి మధ్య. ఓకే, అంటే ఈ యాక్టివ్గా ఉండే ఎలిమెంట్స్ స్టెబిలిటీ పొందడం కోసం జరిగే ప్రాసెస్లో ఈ కెమికల్ బాండింగ్ ఫామ్ అవుతుంది. ఇది ఎన్ని టైప్స్ ఉంటుందో చెప్పారనమాట. సో ఈ థియరీ స్టేట్మెంట్ని ఫైనల్గా మనం ఎలా చెప్తామంటే, ద యూనియన్ ఆఫ్ 2 ఆటమ్స్ విచ్ కెన్ రీడిస్ట్రిబ్యూట్ ఆఫ్ దేర్ ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ షెల్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ షెల్ టు గివ్ యూ ద నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే రెండు ఆటమ్స్ దగ్గరగా వచ్చినప్పుడు, అప్రోచ్ అయినప్పుడు వాటి ఔటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేసుకొని మొత్తం మీద టోటలీ మనకి ఈ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇచ్చి స్టెబిలైజ్ అయిపోతాయి అన్నమాట. సో దా అలా చెప్పింది కాబట్టి స్టేట్మెంట్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అని మనం చెప్పుకుంటాం. దిస్ ఇస్ కోసెల్ లూయిస్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అయానిక్ బాండ్, ఈస్ కోవలెంట్ బాండ్ అండ్ కోఆర్డినేట్ బాండ్. ఓకే గైస్, ఐ హోప్ యూ విల్ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.